బీన్స్ కరేపాకార పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా చేసుకున్న కరేపాకును వేసుకోండి. లైట్గా వేయించుకున్న తర్వాత పక్కకు తీద్దాం. శనగగుండ్లను ధనియాలు కొన్ని, పచ్చిశనగపప్పు కొంచెం, కొంచెం జీలకర్ర, క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకుందాం. కొన్ని మిరపగుండ్లు తీసుకుందాం. ఇలా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక 8 వరకు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. వేగాక ఇది మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఇందాక వేయించి పెట్టుకున్న కరేపాకును తీసుకుందాం. తగినంత సాల్ట్, కొంచెం చింతపండు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకుందాం. మరీ స్మూత్గా ఉంటే అంతగా బాగోదు, ఏదో గరుగ్గరుగ్గా ఉంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, కరేపాకు కారపొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది చేయటం.